సవాలు అది బట్టలు కదా హ్యాపీ అందరికీ తెలుస్తారు చూడు నువ్వు గోళగా చూడదు అనుకోండి జగదీష్ చేతులు కొట్టి నడిపిస్తామని చెప్తూ ఈ రూపంగా మిమ్మల్ని అందరినీ కలిసినందుకు నా యొక్క ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. ఆయన ఏదికైనా సరే ఆయన ముందుకెళ్తే ఆయనతో మేము ఉంటాం. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 119వ జయంతిని రేపు విశాఖలో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించాలని చెప్పి సమైక్య భారతి ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి సాక్షాత్తు అల్లూరి సీతారామరాజు గారి తమ్ముడు కొడుకైన వెంకట సుబ్బరాజు గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన ఇచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటుగా రాజా చిన్నబాబు గారు, సత్యనారాయణ గారు, కన్నయ్య గారు, మిగిలిన పెద్దలందరూ కూడా ఉన్నారు. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము వేడుకునేది ఏంటంటే అల్లూరి సీతారామరాజు గారి జయంతి వర్ధంతుల్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, అలాగే విశాఖ జిల్లాకి అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు సాయంత్రం ద్వారకా నగర పౌర గ్రంథాలయంలో 6 గంటలకి అల్లూరి సీతారామరాజు గారి స్ఫూర్తి ఆశయాలు కొనసాగే విధంగా, యువతలో చైతన్యం తీసుకొచ్చే విధంగా ఏ రకంగా ప్రయత్నం చేయాలని చెప్పి ఒక భారీ స్థాయి సదస్సును కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం.